ఇంకా మనోజ్ సింగ్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సిఎల్పి భేటీలో తీర్మానం చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘీని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘీ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్ వేయనున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింఘ్వీ గారిని నిర్ణయించడం జరిగింది. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, లోక్సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను అందరిని కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మన్ సింఘ్వీ గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు సిఎల్పికి అందరిని రమ్మని, రేపు సరిగ్గా 11 గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు, ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు అభిషేక్ మన్ సింఘ్వీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తుంది. సిఎల్పి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఈ సిఎల్పి భేటీకి హాజరయ్యారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ మను సింఘీ. You have heard from the young, dynamic and energetic Chief Minister of... Let me start by thanking the Congress Party, the Congress President, former Congress Presidents Sonia Gandhi and Rahul Gandhi, Ms. Priyanka Gandhi, the top leadership of the Congress Party, for nominating me. It's indeed a privilege, a very deep and humbling privilege to be asked to try and represent Telangana. I had extremely warm today with the Honorable Chief Minister, with the Honorable Deputy Chief Minister, with the senior leadership, with Mr. Keshav Rao and many others. And just now at dinner, we met the entire cross-section of MLAs, MLCs and MPs. As I said, it's a humbling and a truly special privilege to be able to represent Telangana in the country's highest deliberative body, the parliament. All I can promise with the utmost sincerity, as I said inside, is that I shall be the unwavering voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage, for the voice of its people and any and every issue, and I don't want to identify individual issues,
బట్ ఆల్ ఇష్యూస్ విచ్ అరైజ్ యూ కెన్ ఆల్ బ్యాంక్ అపాన్ మీ యాజ్ యువర్ స్ట్రాంగెస్ట్ పాసిబుల్ సపోర్టర్ ఇన్ ఢిల్లీ. ఐ థింక్ యూ ఆర్ ఆల్ వెరీ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్ అ ఎక్సలెంట్ ఎఫిషియంట్ టీమ్ యాజ్ ఐ విట్నెస్ టుడే లెడ్ బై దిస్ ఏబుల్ డైనామిక్ ఎఫిషియంట్ అండ్ ఎనర్జెటిక్ చీఫ్ మినిస్టర్ అండ్ ఐ థింక్ ది స్టేట్ ఈస్ గోయింగ్ టు గో టు ద హైయెస్ట్ హైట్స్ అండ్ ద బెస్ట్ ఈస్ యెట్ టు కమ్ ఈచ్ మంత్.